Mananiya Pradhana Mantri Ji, I am welcoming you to the city of Visakhapatnam, which is known as the city of destiny. Sir, the very clean city, smart city which you have declared when you have visited United States of America with the discussions with the Honorable President of America, Barack Obama, that you have declared Visakhapatnam as one of the smart cities in the very early years, and you have cooperated for Visakhapatnam to become a clean, smart city, sir. I am welcoming you to the city of Visakhapatnam. Mottamodatiga aakarshaniya nagaranga prakatinchi Visakha nagaranni sundara nagaranga tayaru cheyadamlo sahakarinchina mana priyatama pradhanamantri Narendra Modi gariki మీ అందరి తరఫున నేను స్వాగతం పలుకుతున్నాను. సార్, యూ హావ్ గివెన్ అస్ ఎ గిఫ్ట్ విచ్ ఈజ్ ఎ లాంగ్ స్టాండింగ్ డిమాండ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ద పీపుల్ ఆఫ్ విశాఖపట్నం, ద పీపుల్ ఆఫ్ ఉత్తరాంధ్ర, దట్ దే రిక్వైర్ ఎ రైల్వే జోన్ with Visakhapatnam as headquarters. I am thanking you on behalf of the people of Andhra Pradesh, on behalf of the people of Uttarandhra, on behalf of the people of Visakhapatnam for declaring Visakhapatnam as a new railway zone as the headquarters. విశాఖపట్నం రైల్వే జోన్ మనందరి యొక్క చిరకాల వాంఛ, మనందరి యొక్క కళ. అనేక దశాబ్దాలుగా ప్రజలు కోరుకుంటున్నది రైల్వే జోన్, అది నెరవేర్చింది మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు. రైల్వే జోన్ ఇస్తామని, రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని 2014 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ వాగ్దానం చేసింది. ఆ వాగ్దానాన్ని పరిపూర్ణంగా నెరవేర్చామని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. నేను ఎక్కువగా మాట్లాడను. విశాఖపట్నానికి మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు చేసిన 2-3 విషయాలు మీ ముందు నుంచి సెలవు తీసుకుంటాను. సార్, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో అనేక సంస్థలు పెట్టాలని ఉన్నప్పటికీ 10 సంవత్సరాల్లో పెట్టాలని చట్టంలో చెప్తే మీరు కేవలం 5 సంవత్సరాల్లోనే 100% 11 జాతీయ ప్రాముఖ్యత గల విద్యా సంస్థల్ని మంజూరు చేశారు. మీకు ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందులో విశాఖపట్నంలో ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇక్కడ పెట్టారు. విశాఖపట్నంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ, పెట్రోలియం విశ్వవిద్యాలయం మాకు మంజూరు చేశారు. విశాఖపట్నం లోక్సభ పరిధిలో విజయనగరం జిల్లాలో కొత్త వలసలో గిరిజన విశ్వవిద్యాలయానికి ఆమోదం ఇచ్చారు. 3 ప్రతిష్టాత్మకమైన సంస్థలు ఇక్కడ మంజూరైనాయి. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంటర్ఫరెన్స్ రీసెర్చ్ సంస్థ సమీర్ మొదటి దశ పూర్తి చేసుకొని కార్యక్రమాలు ప్రారంభించింది. కంకార్ ఆధ్వర్యంలో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ ఎయిర్పోర్ట్ ఎదురుగుండా నిర్మాణం పూర్తయింది. 22,000 కోట్ల రూపాయల పెట్టుబడితో హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ విస్తరణ సామర్థ్యాన్ని ఈరోజు అమలు చేస్తున్నారు, పని జరుగుతూ ఉంది.
మీరు ప్రధానమంత్రి ఆవాస యోజన కింద హౌసింగ్ ఫర్ ఆల్ కింద ఆంధ్రప్రదేశ్కు 12 లక్షల ఇళ్లు మంజూరు చేశారు. విశాఖపట్టణానికి వేల సంఖ్యలో ఇళ్లు మంజూరు చేశారు. విశాఖపట్నం పక్కన ఉన్నటువంటి ఆనందపురం అనకాపల్లి 6 లైన్ల యాక్సెస్ కంట్రోల్ రోడ్డు 22,000 కోట్ల రూపాయల పెట్టుబడితో పని ప్రారంభమైంది, పని జరుగుతుందని మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఆనాడు అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 4 లైన్ల జాతీయ రహదారి నిర్మాణం చేశారు. ఇవాళ నర్సరావుపేట ఆనందపురం వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 6 లైన్ల రోడ్లు మంజూరు చేసింది. 6 లైన్ రోడ్ మెట్రెక్ పార్కు సహకరించారు. ఎయిర్పోర్ట్ డొమెస్టిక్ ఇంటర్నేషనల్ కార్గో టెర్మినల్స్ ఏర్పాటు చేశారు. నేను ఒక్క మాటలో చెప్పాలంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్కు ఏమీ చేయలేదని, మోడీ గారు అన్యాయం చేశారని, దగా చేశారని, మోసం చేశారని ఎన్నో పదాలతో నిందించిన వారికి ఒకటే సమాధానం. స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రానికి ఏ కేంద్ర ప్రభుత్వము 5 ఏళ్లలో చేయనంతటి సహాయాన్ని ప్రధానమంత్రి మోడీ గారు ఆంధ్రప్రదేశ్కు చేశారని మనం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కట్టుబడి ఉన్న ప్రధానమంత్రికి మనందరం సహకరిద్దాం. 2019 ఎన్నికల్లో ఒక మంచి దృఢమైన నాయకత్వానికి మనం మద్దతిద్దాం. ప్రపంచ దేశాలలో భారతదేశాన్ని అగ్రగామి దేశంగా తీర్చిదిద్దే సమర్థత ఉన్న నరేంద్ర మోడీ గారు మరలా ప్రధానమంత్రి కావాలని మనందరం మద్దతు పలుకుదామని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తూ సెలవు తీసుకుంటాను.